విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను మరచిపోలేమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు దేశం నుంచి ఉగ్రవాదం మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిర్మూలించడానికి మరింత కట్టుబడి పనిచేస్తామని తెలిపారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా ఢిల్లీలో అమరులైన పోలీస్ సిబ్బందికి హోంమంత్రి నివాళులర్పించారు గడిచిన దశాబ్ద కాలంలో జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించగలిగామన్న అమిత్ షా యుద్దం ఇంకా ముగియలేదని అన్నారు దేశ సంరక్షణకు కృషి చేస్తూ వివిధ విభాగాలకు చెందిన ముప్పై ఆరు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది పోలీస్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేసుకున్నారు వారి త్యాగాల వల్లే దేశం అభివృద్దిలో ముందుకు సాగిందని పేర్కొన్నారు గత ఏడాది కాలంలో విధి నిర్వహణలో రెండు వందల పదహారు మందికి పైగా పోలీస్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని అమిత్ షా తెలిపారు విధి నిర్వహణలో పోలీస్ సిబ్బంది ధైర్య సాహసాలను ఆయన కొనియాడారు పంతొమ్మిది వందల యాబై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన లద్దాఖ్ లో చైనా దళాల ఆకస్మిక దాడిలో పది మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు వారి ప్రాణ త్యాగానికి గుర్తుగా అప్పటి నుంచి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు